హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపాల్ లాంటి ఛానల్ వీళ్ళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు మెయిన్గా టెలిగ్రామ్ గ్రూప్లో ఒక వీడియో అయితే చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియోని చూసి నిజంగా టెలిగ్రామ్ గ్రూప్లో ఈ వీడియో వచ్చిందా ఒకవేళ వస్తే ఇది చాలా స్ప్రెడ్ అయి ఉంటుంది ఎంటైర్ కంట్రీ మొత్తం కూడా ఇది పేపర్ లీక్ అయి ఉంటుందని చెప్పేసి అనుకున్నాం అయితే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చినటువంటి ఏదైతే వీడియో ఉందో వీడియో పైన విశేష్ గుప్తా గారు అయితే మనకు ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశారు ఆ వీడియో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ వీడియోలో మనకైతే మే ఈ వీడియోని ఎడిట్ చేసినట్టుగా దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకు ఆ వీడియో అబ్జర్వ్ చేస్తున్నామో వీడియో దగ్గర కూడా ఎడిటెడ్ వీడియో అని చెప్పేసి ఆస్ మనం ఆ పర్టికులర్ వీడియోలు అయితే చూడవచ్చు సో ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే ఇంతకుముందు వీడియోని ఎడిట్ చేసేసి కూడా ఆ పర్టికులర్ వీడియోని మళ్ళీ రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా అంటే ఆప్షన్ అయితే ఉంది సో ఇక ఇది ఒరిజినల్ వీడియో సో ఒకసారి ఒరిజినల్ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఒరిజినల్ వీడియో కనుక చెక్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి సో మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇది మనకు టెలిగ్రామ్ గ్రూప్లో అంత ముందు వచ్చినటువంటి ఒరిజినల్ వీడియో సో ఇక్కడ నేను ఒకసారి పౌచ్ సో ఇక్కడ మనం పౌచ్ చేసి కానీ చెక్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ అయితే మనం ఇక్కడ మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు సో ఇక్కడ ఎడిటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంచు చూసారా ఎడిటెడ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనకు ఫైల్ వ్యూ అయిన తర్వాత కూడా ఫైల్ వ్యూ అయిన తర్వాత కూడా మనకు ఇక్కడ ఒకసారి మళ్ళీ క్లీన్గా అబ్జర్వ్ చేద్దాం సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ మే ఫిఫ్త్ అని చెప్పేసిందండి మే ఫిఫ్త్ అని చెప్పేసింది అంటే కంప్లీట్గా ఈ పర్టికులర్ వీడియో అయితే ఎడిటెడే ఏ విధంగా ఎడిట్ చేశారు అనేది కూడా వాళ్ళైతే క్లారిటీ అయితే ఇచ్చారు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వాళ్ళు వైరల్ అయితే చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ విధంగా చాలా ఆ వీడియోలు అయితే వచ్చాయి మరి ఆ వీడియోస్ ఎంతవరకు నిజం అనేది కూడా మనము ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం ఎన్ని చేసినా కూడా సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిందే సో ఈ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేశారు అనేది మనం చెక్ చేసుకుంటే ఇక్కడ మే ఫోర్త్ రోజు అని ఉంది అంటే ఒక్కొక్క ఒకసారి చెక్ చేస్తాను ఈ వీడియో మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది వేరే ఒక ఫేక్ వీడియోని తీసుకొచ్చేసి ఆ ఫ్రేమ్ పైన ఇంకొక వీడియో తీసుకొచ్చేసి ఆ మే ఫోర్త్ వరకు కూడా సెట్ చేసి రిమైనింగ్ అంటే రిమైనింగ్ ఈ బాక్ ఉన్న వీడియో కనుక చెక్ చేసుకుంటే మే ఫిఫ్త్ది బట్ వాళ్ళు ఒక టైటిల్ మే సిక్స్త్ని రీప్లేస్ విత్ మే ఫోర్త్ అయితే చేసేసి ఈ విధంగా అయితే ఫేక్ చేశారు అని చెప్పేసి విశేష్ గుప్తా వారు దానికి సంబంధించి ఎడిటింగ్ చేయడం జరిగింది ఆ ఫైల్ ఒరిజినల్ ఫైల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడెక్కడ ఆస్ స్క్రీన్షాట్లో వాళ్ళు ఆ ఎడిటర్కి సంబంధించినటువంటి ఆ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఇవ్వడం జరిగింది చెక్ చేసుకుంటే మే సిక్స్త్ని కాస్త మే ఫోర్త్ అంటే వేరొక వీడియోతో ఇంకొక వీడియోతోని మెర్జ్ అయితే చేశారు సో మరి ఇప్పుడు నిజానికి టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైతే వీడియో మనకు వైరల్ అయిందో పేపర్ లీక్ అయినట్టుగా మరి ఆ వీడియో అయితే ఫేక్ అన్నట్టుగా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇప్పుడు సైబర్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావాలి అంటే వీళ్ళు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చింది నిజంగా ఎడిటెడ్ వీడియో సార్ మేము ఆ టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిట్ అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డెలాపర్తోని అక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ వాళ్ళతో మాట్లాడి సో ఆ వీడియో అయితే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో రాలేదు అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ కనుక ఆ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినట్లయితే డెఫినెట్గా మనకు ఇక సోషల్ మీడియాలో వచ్చిందంతా కూడా అంటే సోషల్ మీడియాతో ఏదైతే మనకు న్యూస్ స్ప్రెడ్ అయిందో ఆ స్ప్రెడ్ అయిన న్యూస్ అంతా కూడా ఫేక్ అని చెప్పేసి అనుకోవచ్చు ఒకవేళ సోషల్ మీడియాలోకి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ ఈ పేపర్ రాలేదు అని చెప్పేసి అంటే గనక ఇక రీనీట్ అయితే ఉండదు ఎక్కడైతే మాల్ ప్రాక్టీస్ అయితే వీళ్ళు పార్టిసిపేట్ చేశారో ఎక్కడైతే మాల్ ప్రాక్టీస్కి ఎక్కువ మొత్తంలో ఉందో వాళ్ళకు మళ్ళీ రీనీట్ కాదు వాళ్ళకి ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెట్టి డిబార్ట్ చేయాల్సిందే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఐడెంటిఫై చేయాలి వాళ్ళు థౌజండ్ టూ థౌజండ్ ఉన్నారా టెన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారా అనేది కూడా తెలియదు ఒకవేళ అలాంటి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ ర్యాంక్ లిమిటెడ్గా క్యాన్సిల్ చేసేసి వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టినట్లయితే డెఫినెట్గా మనకు కాంపిటీషన్ కొంతవరకు అయితే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా అయితే జరిగింది సో మరి మీరు అంటే నాకైతే అనిపించింది నిజంగా కంప్లీట్గా ఫేక్ వీడియోని అంటే టెలిగ్రామ్లో ఏదైతే మనకు ఇంత ముందు వచ్చిందో ఆ అది ఫేక్ వీడియో దాన్ని ఎడిట్ చేశారని చెప్పేసి క్లియర్ కట్గా ఏ విధంగా చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది కావాలంటే నేను ఈ ట్విట్టర్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకునే చేయండి సో నేనైతే అనుకుంటున్నది ఒకవేళ మనకు సోషల్ మీడియాలో వైరల్గా స్ప్రెడ్ అయి ఉంటే డెఫినెట్గా మనకు మే ఫోర్త్ రోజు డెఫినెట్గా వస్తుండే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుండే బట్ ఎక్కడ కూడా మనకు సోషల్ మీడియాలో ఎగ్జామ్ అయిన తర్వాత ఇలాంటి వీడియోలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇన్నం నార్త్ సైడ్ ఇక దాంట్లో తెలంగాణ సైడు కానీ ఏపీ సైడ్ కానీ మన సౌత్ స్టేట్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వినలేదు కాబట్టి ఇదైతే ఆ సోషల్ మీడియాలకైతే అయితే ఖచ్చితంగా రాలేదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా సోషల్ మీడియాలకి రాలేదు కాబట్టి ఇది ఒక పర్టికులర్ ఏరియాలో స్ప్రెడ్ అయినటువంటి మాల్ ప్రాక్టీసే సో అలాంటి ఏరియాలో వాళ్ళను డైరెక్ట్గా బ్లాక్ లిస్ట్లో పెడితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి సో అదేవిధంగా వీడియోని లైక్ చేసి ఎవరైతే వరీ అవుతున్నారో రీనీట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకు ఈ వీడియోని కాస్త వైరల్ చేసే ప్రయత్నం చేయండి సో ఇప్పటి వరకు మనకు ట్విట్టర్లో ఇచ్చినటువంటి ఏదైతే విశేష్ గుప్తా వారు చాలా క్లియర్గా అంటే చాలా స్క్రీన్ షాట్లు ఇచ్చారు ఏ విధంగా ఎడిట్ చేశారు సో అట్లా త్రీ ఫోర్ వీడియోస్ కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి టెలిగ్రామ్ వీడియోస్ టోటల్లీ ఫేక్ అని చెప్పేసి వాళ్ళైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి మీకు కూడా కొంత రిలీఫ్ అయితే అవుతుంది ఎందుకంటే సోషల్ మీడియాలోకి వస్తే వీ కాంట కంట్రోల్ అది ఎంతమందికి స్ప్రెడ్ అయ్యింది అని చెప్పాలి కానీ ఇప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చిన వీడియో అనేది ఫేక్ కాబట్టి సో అది మరి ఒరిజినల్ పేపర్ మే ఫోర్త్ అయితే రాలేదని చెప్పేసి అయితే ఖచ్చితంగా మనం బిలీవ్ చేయాల్సిందే సో ఒరిజినల్ ఆ క్వశ్చన్ పేపర్ మనకు మే ఫోర్త్ రోజు టెలిగ్రామ్ గ్రూప్లకు రాలేదు అంటే వైరల్గా స్ప్రెడ్ అయితే కానక్టే వైరల్గా స్ప్రెడ్ కానెక్టే దాంట్లో చాలా స్టేట్స్ అయితే ఎస్కేప్ అయినట్టే కొన్ని పర్టికులర్ స్టేట్స్ ఎక్కడైతే జరిగిందో ఆ స్టేట్స్కి మరి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే సో వాళ్ళకి రీఎగ్జామ్ కూడా కాదు బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే అలాంటి మాల్ ప్రాక్టీస్ పడ్డటువంటి సెంటర్స్ కానీ స్టూడెంట్స్ కానీ బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తే సో ఎంతమంది ఉన్నారు అనేది ఇవాళ మనకు కోర్టులో వాళ్ళు చెప్పాల్సిందే సో అది కనుక తెలిస్తే ఎంతమంది ఉన్నారో దాన్ని బేట్ చేసుకొని మనకు కాంపిటీషన్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది తెలుస్తుంది ఇక రీని ట్ అయితే ఉండదు ఈ నాకు ఈ పోస్ట్ చూసిన తర్వాత దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అసలు రీనీట్కి ఏమాత్రం ఛాన్స్ లేదు ఒకే ఒక డౌట్ ఉండే నాకు టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చిన వీడియో కనుక రియల్ వీడియో అయితే అది వైరల్గా స్ప్రెడ్ అయి ఉంటుంది కానీ వీళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టెలిగ్రామ్లో వచ్చినటువంటి వీడియో అది కంప్లీట్గా ఎడిటెడ్ వీడియో ఆ వీడియోని వీళ్ళు మే ఫిఫ్త్ రోజు ఎడిట్ చేశారని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళైతే మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది సో ఇది నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మీ అమూల్యమైనటువంటి కమెంట్ ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి ఈ వీడియోని లైక్ చేసేసి ఎవరైతే నీట్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి వర్రీ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ వీడియోని మీ ఫేస్బుక్లో మీ టెలిగ్రామ్ గ్రూప్లో మీ వాట్సాప్ స్టేటస్గా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ కోచింగ్ గ్రూప్లో మీ కాలేజ్ గ్రూప్లో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసే అయితే చేయండి ఈ ఏవైతే ట్విట్టర్లో ట్వీట్స్ ఉన్నాయో ఆ ట్వీట్స్కి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒక ఫ్రెండ్స్ జై హింద్